మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో. హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరాస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్స్నా గారు తన ఉద్యమాల చౌరాస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు. అన్ని కవితలను విని ఆనందించండి. ఈరోజు న్యూస్ పెట్టగానే ఆడపిల్లల హాస్టల్లో ఇద్దరు అగంతుకులు జొరబడ్డారు అని వాళ్ళు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి పోలీసులకి పెద్ద ఎత్తున స్ట్రైక్ చేస్తున్నారు. అందుకని మన ఉద్యమాల చౌరస్తా నుంచి నేను రాసిన కవితని వినిపిద్దామనుంది. వడిసి పట్టి కొట్టాలి. నా తల్లి భారతి ఏడుస్తుంది. నా తల్లి భారతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. పురిటి వాసన వీడని పసికందుని నడిపేస్తున్నారని తల్లి భారతి ఏడుస్తుంది. తల్లి పక్క తడిపే వయసులో వావి వరుసలు ఎరుగని రాబందులు ఎత్తికెళ్లారని తల్లి భారతి ఏడుస్తుంది. కరుడు గట్టిన రాజ్యంలో కలకంట కన్నీరు ఒలుకుతుంటే ఏమని చెప్పాలి, ఎలా బిడికిలు బిగించాలి. పసిబిడ్డ నుంచి పండు ముసలి దాకా కామాంధుల రాజ్యంలో ఆడతనాన్ని భర్త ముందే భక్షిస్తుంటే రాజాధికారులకు వినపడదో కనపడదు. అందుకే అందుకే అబలల్ని సబలలుగా మార్చే ఆయుధం వెతకాలి. బిడ్డల్ని అక్కున చేర్చుకుని అడవంత ధైర్యం నింపాలి. ఉద్యమాల ఊపిరితో బతకాలని పిడికిలు బిగించి మరీ చెప్పాలి. నీతి మిగిల్చమని స్త్రీజాతి అంతా కోడై కూస్తుంటే రాజ్యాలు పంచుకున్న రాబందులకు వినిపించదు కనిపించదు. మన గాజుల సంకెళ్ళు తెంచుకుని ఒగ్గపట్టి కొట్టి అత్యాచార పర్వాలకి పరుగులు తీయిస్తే తప్ప ఈ త్యాగాలకి ఫలితం దక్కదు. నా తల్లి భారతి కన్నీరు తొడవలేం. వంటి నిండా బట్ట కప్పలేం. నా తల్లి భారతి ఏడుస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది. గుత్తా జ్యోత్స్న.